Hi friends, hope we are under happy ga inka healthy ga unnaranukuntunnanu. Ee video lo manam free dogs for adoption gunchi discuss chesam. In case meerena puppy ni gaani dog ni gaani adopt chestunnam anukuntunnaranukondi, ee video meeku chaala useful untundi. So basically ga manaku andarki telusu free dogs for adoption anedi drive aithu untayi. Ekkadaithe ante basically ga meeru blue cross edaithe అమ్మల గారు మేనేజ్ చేస్తున్నారు బ్లూ క్రాస్ నుంచి డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్లెస్ రోడ్ లో ఎవ్రీ సండే వాళ్ళు కూడా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కూడా డాగ్స్ ఫర్ అడాప్షన్స్ ఇస్తుంటారు. సో దీంట్లో మీరు టూ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డాగ్స్ ఫర్ అడాప్షన్ అనేదాన్ని అందులో ఉండే మ్యాక్సిమం పప్పీస్ కానీ డాగ్స్ కానీ మన ఇండియన్ బ్రీడ్ కి సంబంధించివే ఉంటాయి, లేదా మిక్స్డ్ బ్రీడ్ ఉంటాయి. ఒకవేళ మీరు ఒక ప్రాపర్ కమర్షియల్ డాగ్ బ్రీడ్ అంటే ఒక ల్యాబ్రడోర్ కానీ, ఒక గోల్డెన్ రిట్రీవర్ కానీ, ఒక జర్మన్ షెఫర్డ్ కానీ, ఒక డోబర్మెన్ కానీ ఇలాంటి బ్రీడ్స్ కోసం మీరు ఒక ఫ్రీ అడాప్షన్ కోసం చూస్తున్నారంటే ఆ పాయింట్ మనం ఈ వీడియోలో కొంచెం సేపటి తర్వాత డిస్కస్ చేద్దాం. సో మీరు ఒక డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఓకే మీకు ఇండియన్ బ్రీడ్ డాగ్స్ అయినా కానీ పప్పీస్ అయినా కానీ ప్రాబ్లం లేదనుకుంటే, మీరు బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉంది, ఇది మన మాదాపూర్ దగ్గర ఉంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, అక్కడ ఆల్రెడీ పప్పీస్ ఉంటాయి, వాళ్ళు మీకు చూపిస్తారు. సో వాళ్ళు మీకు పప్పీని అడాప్షన్కి ఇచ్చే ముందే దానికి వ్యాక్సినేషన్, డివార్మింగ్ ఇలాంటివి చేయిస్తారు. సో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక చిన్నపిల్లలకు మాత్రం కాదు, చిన్నపిల్లలు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వరు. సో అది పేరెంట్ ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి పిల్లలని బట్టి, వాళ్ళు మీతో మాట్లాడి మీ అడ్రస్ తీసుకొని మీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఫ్రీగానే పప్పీని అడాప్షన్కి ఇస్తారు, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళే ఇస్తారు మ్యాక్సిమం వరకు. సెకండ్ థింగ్ వచ్చి ఇదే అడాప్షన్స్ డ్రైవ్ మీకు నెక్లెస్ రోడ్లో కూడా ఉంటుంది. నెక్లెస్ రోడ్లో అక్కడ ఎవ్రీ సండే రోజు మార్నింగ్ మామూలు అందరు పెట్ ఓనర్స్ వాళ్ళ పెట్స్ని తీసుకొచ్చి ఆడిపిస్తుంటారు నెక్లెస్ రోడ్లో. ఇది చాలా పాపులర్, మీకు ఇంటర్నెట్లో దొరికిపోతుంది అని అడ్రస్. సో అక్కడ కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ మన ఇండియన్ బ్రీడ్ పప్పీస్ని అడాప్షన్కి ఇస్తుంది. సో అక్కడ వాళ్ళు మీ అడ్రస్ తీసుకుంటారు, మీ పేరు మీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మీకు పప్పీని ఇస్తారు. సో బేసికల్గా వాళ్ళు కొంచెం చెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, అంటే పప్పీని ఇచ్చేటప్పుడు మేము సేఫ్గా ఇస్తున్నాం, పప్పీ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పప్పీని అడాప్షన్స్కి ఇస్తారు, విత్ వ్యాక్సినేషన్తో పాటు కూడా ఇస్తారు. సో నేను చెప్పినట్టు ఇది నెక్లెస్ రోడ్లో, ఇంకా బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియాలో ఈ రెండు మన ఇండియన్ బ్రీడ్స్ పప్పీస్ మీకు అడాప్షన్ కోసం అవైలబుల్ ఉంటాయి. సో మీరు వాళ్ళకి కాల్ చేసి లేదంటే డైరెక్ట్ వెళ్ళినా కానీ మీకు దొరికిపోతాయి. సో ఈ కోవిడ్ టైంలో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఒక ప్రాపర్ పెడిగ్రీ డాగ్ కావాలి, లైక్ జర్మన్ షెఫర్డ్, డోబర్మ్యాన్, ల్యాబ్రడోర్ ఆర్ ఎనీ ఫారెన్ బ్రీడ్స్, ఇలాంటి డాగ్స్ ఫ్రీ అడాప్షన్ కావాలి, ఇంకా దాంట్లో పప్పీస్ కావాలి అంటే ఇది కొంచెం కష్టం. ద పాసిబిలిటీ ఈజ్ లైక్ 5-10% మాత్రమే. సో ఇది యాక్చువల్గా ఎందుకు ఓన్లీ 5-10% పాసిబిలిటీ ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాగ్ని కొనడం, కమర్షియల్ డాగ్ని కొనాలంటే కనీసం మీరు 10-15,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ అది పెంచిన తర్వాత, ఐ మీన్ తెచ్చుకున్న తర్వాత వాటిని ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయడానికి మీకు 2,000-3,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుంది. సో ఒక ఓనర్ ఒక డాగ్ని, ఒక ప్రాపర్ బ్రీడ్, కమర్షియల్ బ్రీడ్ని, ఇంకా నేను షో క్వాలిటీ గురించి మాట్లాడతలేదు, ఓన్లీ ఒక నార్మల్ పెట్ క్వాలిటీ డాగ్ ఒక 10-15,000 స్పెండ్ చేసి ఇంకా ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ స్పెండ్ చేసుకుంటూ వాటికి పెరిగి పెద్ద అయిన తర్వాత వాటికి మేటింగ్ చేయించి వాటికి పప్పీస్ వచ్చిన తర్వాత వాటిని ఫ్రీగా ఇవ్వడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఫ్రీగా ఎందుకు ఇవ్వరు అంటే, మెయిన్గా పప్పీ ఏదైతే పప్పీస్ పుడతాయో పెడిగ్రీ డాగ్స్కి, వాళ్ళ ఓనర్కి ఒకటే మైండ్లో ఉంటుందంటే ఈ డాగ్ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళాలి, ఈ పప్పీస్ ఒక సేఫ్ హ్యాండ్కి వెళ్ళాలి, వేర్ పీపుల్ కెన్ ఎఫర్ట్ టు యూనో హెల్ప్ దెమ్, ఆర్ వాళ్ళు ఆ పప్పీని మంచిగా చూసుకుంటారా, జాగ్రత్తగా ఉంటుందా పప్పీ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి, అప్పుడే వాళ్ళు ఫ్రీ గేడ్కి రెడీ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఈ పప్పీ ఓనర్స్ ఒక బిజినెస్ లాగా అమ్మరు, ఒక ఇంటికి మట్టుకు పెంచుకున్నారనుకోండి వాళ్ళ డాగ్ని, వాళ్ళు దాంతో డబ్బులు సంపాదించాలన్నట్టు అనుకోరు. కాకపోతే ఏంటంటే ఆ పప్పీస్ని అమ్మితే వాళ్ళకి ఒక 1-2 మంత్స్ ఫుడ్ అన్న ఆ డాగ్కి వస్తుందన్న థాట్లోనే వాళ్ళు అమ్ముదామనుకుంటారు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన పప్పీ డాగ్ ఓనర్స్ అవే చూస్తారన్నమాట, ఎందుకంటే దాన్ని ఒక బిజినెస్ లాగా చేయరు వాళ్ళు. అన్లైక్ ఒక కెన్నెల్ రన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి బేసికల్గా ఆ డాగ్స్ ఆ పప్పీస్ ఆ సేల్ చేస్తేనే వాళ్ళకి ఆ బిజినెస్ అండ్ వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాని నుంచి ఉంటుంది, ఒక ప్రాపర్ కెన్నెల్ బిజినెస్ చేస్తున్నారనుకోండి. అదే ఒకళ్ళు ఇంట్లో పెంచుకున్న డాగ్కి పప్పీస్ పుట్టాయి అని అనుకోండి,
వాటిని వాళ్ళు కమర్షియల్గా సేల్ చేయరు. వాళ్ళు సేల్ చేసేది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఎందుకు సేల్ చేద్దాం అనుకుంటారంటే వాళ్ళు మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఏదైతే అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 2000 or 3000 పెట్టుకున్నాం అనుకోండి, ఈ పప్పీస్ నమ్మితే అట్లీస్ట్ 6 మంత్స్ ఫుడ్ ఈ వచ్చిన పైసలతో 6 మంత్స్ ఫుడ్ వాళ్ళకి కవర్ అవుతుందన్న ఆలోచనలతో వాళ్ళు పప్పీని సేల్ చేస్తారు. తప్పితే దీన్ని కమర్షియల్గా సేల్ చేసి అందరూ వాళ్ళకి లివింగ్ అందజేద్దామన్న థాట్లు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్న వాళ్ళు ఎవరైతే ఫ్రీగా పప్పీని అడాప్ట్ చేసుకుంటారో అనేది ఉంటుంది కదా. సో వాళ్ళు ఫ్రీగా అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ 2 to 3000 rupees స్పెండ్ చేస్తారా లేదా అనేది అమ్మే వాళ్ళకి, లేకపోతే ఫ్రీగా ఇచ్చే వాళ్ళకి కూడా చాలా డౌట్ ఉంటుంది. సో అటాసిన సిచ్యువేషన్లో వాళ్ళు తెలియని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే కన్నా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రీగా ఇస్తే బెటర్ కదా. చూసినట్టు అంటే మన దగ్గరనే, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్ అయినా మళ్ళీ మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్న థాట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళకే ఫ్రీగా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రీగా ఇస్తారు, తప్పితే బయట వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడానికి ప్రిఫర్ చేయరు.